హాయ్ రమ్ గారు. హాయ్ జయ. భారతమ్మ రుచులు అని కొత్తగా కొన్ని ప్రోడక్ట్స్ని ఏంటి ఫుడ్కి సంబంధించినవండి, రకరకాల పొడులు, పచ్చళ్ళు, పిండి వంటలు వీటినన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో అందులో భాగంగా కొన్ని రకాల పొడుల్ని మనం టేస్ట్ చూసి, అలాగే ఈ పొడులు వెనుకున్న అంటే ఈ పొడులు తయారీ విధానం కావచ్చు, వాటి బెనిఫిట్స్ కావచ్చు, వాటిని మన ఇద్దరం డిస్కస్ చేసుకుందామండి. అలాగే ఇది ఫుల్గా ఆర్గానిక్ అండి, 100% ఆర్గానిక్ ప్రోడక్ట్, అలానే జీరో ఫ్యాట్. మిగతా విషయాలు మనం తింటూ మాట్లాడుకుందామా? రైట్, రైస్ పెట్టుకుంటారా? పెట్టుకుందాం. పొడులకి సపరేట్గా ఏదైనా ఒక సీజన్ అట్లా ఉంటుందా? మనము పచ్చళ్ళు అంటే ఒక సీజన్ ప్రకారం పెట్టుకుంటాం కదా. పొడులు అంటే మామూలు పప్పులు పొడులు అవన్నీ కూడా సీజనల్గా చేసుకుంటాం, సీజనల్గా అక్కర్లేదు, ఎప్పుడు పడితే అప్పుడే చేసుకుంటాం. పొడి అంటే ఎప్పటికప్పుడు దొరుకుతాయి కదా పప్పులు, కాకపోతే కొన్నిటికి అంటే కొన్ని ఆకులతో చేసేవి, ఆ ఆకులు బాగుండే సీజన్ అయితే ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు చింతాకులు అలాంటివి ఉన్నాయనుకో, చిగిర్చే కాలం ఉంటుంది, చింత చిగురు వచ్చిన కాలం, తర్వాత చిగురు కొంచెం ముదిరి ఆకులు బాగా బలపడతాయి చూడు, ఆ ముదిరిన ఆకుల్ని కనుక మనం పొడి చేసి పెట్టుకుంటే అది అన్ని సీజన్స్లో ఉండదు కదా, కొన్ని సీజన్స్లో ఏమవుతుంది ఆకంతా విరిగిపడి ఎండిపోయి రాలిపోతుంది. అట్లా ఫ్రెష్గా ఉన్న సీజన్లో చేసుకోవడానికి చింత చిగురుల పొడి, చింత ఆకుల పొడి అది చేసి పెట్టుకుంటాం. ఎగ్జాక్ట్గా అందుకనే మీకోసం నేను చింత ఆకు నువ్వుల పొడి, ఓకే, నేను కూడా రైస్ పెట్టుకుంటాను. వేసుకోండి అండి, పొడి వేసుకోండి. చింత ఆకు అయ్యేసరికి ముదిరిన ఆకు కదా, కలర్ కూడా మనకి డార్క్ బ్రౌన్ గా కనిపిస్తా ఉంది చూడండి. అదే ఇప్పుడు చిగురు అంటే కొంచెం లేత రంగులో ఉంటుంది, మోర్ ఓవర్ చిగురు తోటి పప్పుల్లో వాటిల్లో వేసుకుంటాము. తర్వాత ఏమో చింత చిగురుని నిలవ పెట్టుకునే విధానాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎలా చేస్తాం, చింత చిగురు దంచేసి చిన్న చిన్న ఒడియాల్లాగా చేసి పెడతారు, చేసి పెడితే అవి మనం పప్పుల్లో బాట్లల్లో మామిడికాయ గుజ్జు వేసుకున్నట్టు వేసుకోవచ్చు, కానీ అది పొడి అవ్వదు, శుద్ధంగా కనపడుతుంది. నెయ్యి కానీ పప్పులు కానీ ఏం వేసుకుంటే బాగుంటుంది అంటారు? చింత చిగురు పొడిలో అయితే నెయ్యి, నెయ్యి బాగుంటుందా? ఇందులో ఆవిడ నువ్వులు కూడా యాడ్ చేశారు రమ్మ గారు. అదే అంటే ఇప్పుడు చింత చిగురు నువ్వులు అంటే రెండు వేరువేరు పదార్థాలు. మామూలుగా చింత చిగురు చింత పదార్థాలు అన్ని వాతం చేసేది, చింత పండు కంటే చింత ఆకు హెల్దీ. ఎట్లా అంటే దీనికి కొంచెం వాతపు లక్షణం తక్కువ ఉంటుంది. చింత అంటే మనం పండు కదా, చింతపండు మనం వాడేది, చింతపండు ఎక్కువగా వాడితే కొంచెం పొట్టలో అల్సర్స్ పెరుగుతాయి, తర్వాత ఏమో వాతపు నొప్పులు ఎక్కువగా ఉంటాయి, అట్లా కొంచెం చింతపండుతోటి చిన్న చిన్న సమస్యలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి పెరుగుతుంది. కానీ ఆకుతోటి ఆ సమస్యలు కొంచెం తక్కువ ఉంటాయి. అండ్ ఇప్పుడు నువ్వులు కలిపారు కదా ఇందులో, నువ్వులతోటి నువ్వులకి ఎన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయో, ఎన్ని ఆరోగ్య అంటే రోగాల నుంచి కాపాడేవి కాకుండా ఆరోగ్యాన్ని పెంపొందించేవి కూడా. ఆస్టియోపోరాసిస్ నుంచి పక్కకి తప్పుకోవచ్చు మనం, అంటే ఎముకలకు సంబంధించిన పెళ్లి బారిపోతాయి బోన్స్, దానికి చాలా బాగా పనిచేస్తుంది, ఐరన్ రిచ్ అండ్ యాంటాక్సిడెంట్స్ డెవలప్ అవుతాయి బాడీలో. నువ్వులు ద బెస్ట్ ఫుడ్, దాంట్లో నూనె ఉంటుంది ఒకటి, ఈ నూనె వల్ల రకరకాల సమస్యలు తీరిపోతాయి. గుడ్, బాగుందండి. పిల్లలు తినకపోతే గ్రీన్గా కనిపిస్తే కొన్ని పళ్ళు తినకపోవచ్చు, చారన్నం కలుపుకోవటం, పక్కన పొడేయటం, ఇది కొంచెం నలిచి పెట్టడం. ఒకవేళ మనం ఈ పొడి పెడతాం అనుకో, చింతపండు తగ్గించుకోవాలి చారులో, టమాటా రసం పెడతాం కదా, అస్సలు చింతపండు లేని చారులు, మెంతుల పులుసు లాంటివి చేస్తారు, దానికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. కానీ పొడిలో చూడండి అన్ని హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి, చింత ఆకు, ముదిరిన ఆకు, నువ్వులు, దానితో మనం కొంచెం నెయ్యి తప్పకుండా వేసుకోవాల్సిందే పొడిలో దేంట్లో అయినా కూడా. ఒకవేళ ఆయిల్ టేస్ట్ అలవాటు ఉన్న వాళ్ళు పప్పు నూనె వేసుకుంటాం కదండి, పప్పు నూనె వేసుకోవచ్చు. యాక్చువల్గా జయ నాకైతే పల్లి నూనె చాలా ఇష్టం. అవునా? ఓకే, ఇప్పుడు డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది, డిఫరెంట్ టేస్ట్, వాసన బాగుంటుంది. ఈవిడ రమ గారు, భారతమ్మ గారు చాలా అనుభవంతో చేసిన వంట ఏదైనా రుచిగా ఉంటుంది అంటారు కదా, అందుకని పెద్దవాళ్ళ మాట చద్దన్న మూట అన్నారు కదా. ఖచ్చితంగా చాలా అనుభవంతో చక్కగా మన ఒంటికి ఏది ఉపయోగపడుతుంది, ఏ ఇంగ్రీడియంట్ ఎంతవరకు కలపాలి అలా ఆలోచించి అనుభవంతో చేసిన పొడులు అండి ఇవన్నీ కూడాను. టేస్ట్ బాగుంది, టేస్ట్ రుచి రుచి బాగుంది, అంటే నువ్వుల రుచి తెలుస్తుంది, పులుపు తెలుస్తుంది, చింతాకు తలుపు పులుపు కూడా తెలుస్తుంది కొద్దిగా, ఎక్కువ పులగా లేదు, ఎక్కువ కమ్మగా లేదు,
అవును అమ్మగారు. బాగుంది చక్క టిఫిన్లో, దోశలో, ఇడ్లీలో. అది దోశ ఇడ్లీ, దోశ ఇడ్లీ అయితే కొంచెం వచ్చిన చక్క స్పూన్తో వేయటం, చిన్న గుండె చేయటం, అందులో నెయ్యో నూనె వేసి కొద్దిగా కలిపేస్తే దోశలో నలుచుకోవచ్చు, అన్నంలోకి బాగుంటుంది. అవును అవును. ప్రయాణాల్లో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళటానికి కూడా 5 డేస్ 3 డేస్ ట్రిప్స్ వెళ్తామా, అప్పుడు ఫుడ్ బయట తినకూడదు అనుకున్నాం. ఈ రోజు అయితే తినేది కాదు కదా, ఓ రైస్ కుక్కర్ పట్టుకెళ్ళి ఇలాంటి 2-3 పళ్ళు పట్టుకెళ్తాం, హ్యాపీగా తినేసేయచ్చు. ఇవి ఆర్డర్ల మీద కూడా ఇస్తున్నారండి రమ్మగారు వీళ్ళు, అంటే ఇండియాలోనైనా బయట కూడా, బయట దేశాలకు కూడా పంపిస్తున్నారు. జొమాటో, స్విగ్గీ ఇట్లా రకరకాల యాప్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఇది చూసి ఎవరికైనా కావాలనుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కాల్ చేశారంటే వీళ్ళు ఎంత కావాలంటే అంత ఆర్డర్ చేసి పంపిస్తారనమాట. ఓకే. బహుశా నేను అనుకుంటే నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు చక్కగా ఫ్రెష్గా, ఎందుకంటే ఇవి మనం తీసుకున్నాక ఇంట్లో నిల్వ ఉంచుకుంటాం, అందుకని వాళ్ళు నిల్వ పెట్టకుండా ఎప్పటికప్పుడు ఆర్డర్ ఇచ్చిన వెంటనే వాళ్ళు చేసి పంపిస్తున్నారు. రుచి చాలా బాగుంది, ఎక్కువ కారం లేదు, అలాంటి తప్పగా లేదు. మామూలుగా మనం నువ్వుల పొడిని వంటల్లో అన్నింటిలో వాడతాం, కూరల్లో వేసుకుంటాం, కూరల్లో వేసుకుంటాము, ఒట్టిగా నువ్వుల పొడే చేసుకుంటాం కదా, ఒట్టిగా నువ్వుల పొడి చేసుకుని టేస్ట్ చూస్తాము. మామూలుగా నువ్వులు అంటే మన వైపు కంటే తూర్పు నాట ఎక్కువ వాడతారు, ఈ తుని నుంచి రాజమండ్రి నుంచి పై ఊళ్ళ వాళ్ళు ఎక్కువ పడతారు, మనం అప్పుడప్పుడు వాడతాం. నువ్వులు వేడి అనుకుంటాం కదా, వేడి చేసే నువ్వుల్ని వాతం చేసే చింతాకుని కనుక కలిపితే, ఈ రెండింటిని కలిపితే సరిగ్గా సమతుల్యంగా అవుతుంది, అటు ఇటు పోకుండా బ్యాలెన్స్డ్గా ఉంటుంది డైట్. ఎంత బాగుందోనండి. కొంచెం ఎక్కువ కలుపుకోవాలి రమ్మగారు పొడి, ఎక్కువ కలుపుకున్నారు అవును, చిక్కగా కలిపితేనే రుచిగా ఉంటుంది. అది ఇప్పుడు మన టేస్ట్ని బట్టి కదా, ఇప్పుడు తింటున్న పదార్థం సరిగ్గా దాని రుచి తెలియాలంటే డైరెక్ట్గా తింటే గుట్టొస్తుంది. అవును, అన్నం వేసి కలుపుకోవాలి, గొంతు పట్టేస్తుంది, అన్నం వేసి కలుపుకోవాలి, నెయ్యి నూనె వేసుకోవాలి. ఈసారి నేను నూనెతో ట్రై చేస్తున్నాను. దీనికి వేడన్నం అయితే ప్రమాణంగా ఉంటుంది. అవును, వేడన్నంలో వేడన్నంలో వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం పొళ్ళు పెద్దగా తినలేకపోతాం మనం, అప్పుడు రసవన్నంలో నలుచుకుంటాం అన్నమాట. లేకపోతే ఇప్పుడు ఇప్పుడు రాబోయే కాలాల్లో రాత్రిపూట ఇంకేం కూర లేకపోయినా ఏదో ఒక పొడి ఉంటే ఒక పొడి వేసుకోవటం, కాస్త నెయ్యి నూనె వేసుకోవటం, తర్వాత చారన్నం పెరగడం అయిపోయింది, చక్క ఈజీగా అయిపోతుంది. పిల్లలకు కూడా ఒక్క ముద్ద, ఫస్ట్ ముద్ద ఇది అలవాటు చేస్తే బాగుంటుందేమో. అంటే ఏదైనా ఒక పొడి అలవాటు చేస్తే ఏమీ లేనప్పుడు, లేదా ఏ అనారోగ్యాలు, జలుబులు, జ్వరాలు, దగ్గులు వచ్చే అవేమి తినలేకపోతారు, అలాంటప్పుడు కొంచెం తినడానికి ఒక ఆధారు కింద ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళడానికి ఇట్లా మనం 4 అలవాటు చేయాలి కదా. ఈ 4 రకాలు అలవాటు చేస్తే అంట్లో పొడులు తప్పకుండా, ఏమంటే శ్రీనాథుడి కావ్యాల్లో కూడా పొడుల గురించి చెప్పారు. అవునండి, అంటే పొడుల్ని వర్ణించారా తినాలి అని? భోజనాల వర్ణనలో పొడులు కూడా ఉన్నాయి. అప్పటి కాలం నుంచి తినేవాళ్ళు, అప్పుడు కూడా తినేవాళ్ళు. అప్పుడు అంటే ఇన్ని రకాల మిక్సీలు అవి అప్పుడు లేవు కదా, విసురాతితోటే విసిరేవాళ్ళు. పప్పుల పొడులు ప్రఖ్యాతంగా ఉండేవి. తర్వాత రోట్లో దంచుకోవటం, రోట్లో దంచుకుంటే మరి రకరకాల పొడులు చేసుకోవచ్చు కదా. ఈ ఆకులతోటి పొడులు అవి నిలవ పెట్టుకునేవాళ్ళు. పూర్వకాలంలో ఇన్ని కూరలు లేవు, కూరలు తక్కువ, మరి ఆధారులు కావాలా? మరి కావాలంటే ఇన్ని రకాలు ఉండాలి, ఇన్ని రకాల పచ్చళ్ళు, పొళ్ళు ఎన్ని రకాలు వాడేవాళ్ళు. ఆ వాడే వాటిలలో ఈ పొళ్ళు తప్పకుండా ఉండేవి అప్పుడు. బా ఆగ్ర ముద్ద కూడా తినేసాను రమ్మగారు, చాలా బాగుంది. మీకేమనిపించింది? టేస్ట్ బ్రహ్మాండంగా ఉంది. ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్, ఒకటి నువ్వులు, రెండోది చింత చిగురు. చింత చిగురు రుచికి ఇంపార్టెంట్ అయినప్పటికీ దాంట్లో కూడా ఔషధ గుణాలని, అది నేచర్ నుంచి డైరెక్ట్గా వచ్చిన వస్తువు, ఏ ప్రాసెస్ ఉండదు కదా. అలాంటి దాన్ని మనం దైనందిక ఆహారంలో ఒక్కదాన్ని కనీసం వారంలో 4-5 సార్లు అయినా భాగం చేసుకుంటే నేచర్ నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ తీసుకోగలుగుతాం. ఇక నువ్వులంటే, నువ్వులు ఏమనాలంటే ఔషధ గని. అవును, స్త్రీల ఆరోగ్యానికి చాలా అవసరం నువ్వులు, ఎన్ని రకాల సమస్యలను తీర్చేస్తుంది. ఇలాంటి పొడులు ఏవైనా మనం అలవాటుగా చేసుకోగలిగితే సరే, అవకాశం ఉన్న చోటు నుంచి తెప్పించుకోగలిగినా ఆ ప్రయత్నం చేసి ఆరోగ్య విలువల్ని, తర్వాత ఔషధ విలువల్ని సొంతం చేసుకుంటే బాగుంటుంది. రేపు చాలా చోట్ల దొరుకుతున్నాయి రమ్మగారు, దొరకటం తెప్పించుకోవటం ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ క్వాలిటీ దొరుకుతుంది దయచేసి అది కొంచెం సర్చ్ చేసి దాంట్లో ఏమేం పదార్థాలు వాడుతున్నారు, దాన్ని ఎలా తయారు చేస్తున్నారు, ఈ విధానాలన్నీ తెలుసుకొని మంచి ప్రోడక్ట్ తినేదేదో మంచిది తింటే మన హెల్త్కి ఉపయోగపడుతుంది. అవును.